హాయ్ ఫ్రెండ్స్ మహేష్ వైటీఆర్ రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి పదమూడో తారీఖు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ థర్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చెప్పే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్ అనేది మీ అందరికీ తెలుసు ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా విలేకరణి ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటు కోలాకు సంబంధించిన వీడియోలు కోళ్ళకు సంబంధించిన వీడియోలు అలాగే కాల యొక్క ట్రీట్మెంట్ అలాగే కాల యొక్క పెంపకాలు ఇలా ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో రెగ్యులర్గా రావడం అయితే జరుగుతుంది కనుక మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమన్నా విలేకరుని ప్రెస్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఓకే ఇక టాపిక్లోకి ఎలా పోయే ముందు నేను ప్రతిరోజు చెప్పే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం కలర్ ఐడెంటిఫికేషన్ చెప్తూనే ఉంటాను మీకు కుట్టినా కూడా చెప్తాను ఎందుకు చెప్తానంటే అది అంత ఇంపార్టెంట్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ కలర్ ఐడెంటిఫికేషన్ రంగు ఎంచుకోవడం మనం రంగు సెలెక్ట్ చేసుకుంటాం అనేది మన మెయిన్ టాపిక్ మెయిన్ అనమాట దాని మీద మనం వాడి దెబ్బలాడే అనేది ఆధారపడి ఉంటుంది కనుక కంపల్సరీ ఒకటికి సార్లు చూసుకుని మన కోడి ఏ రంగుకి వస్తుంది ఆపోజిట్ కూడా ఏ రంగులో ఉంది ఈ రెండు చూసుకుని దెబ్బలాట ఆడుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక టాపిక్లో వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వారు ఎనిమిది కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి కోడి పింగళాలు కోడి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకునేది ఎవ్వరాటాడుకోవడానికి కోడి పింగళాలం కోడి పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించగలం కానీ ఇక్కడ మనం వాడే కోడి పింగళాలు అంటే వాటికి నెమలి వర్ణం అనేది ఉండకూడదు కొంతమంది నెమల పింగళాలను పెట్టి కోడి పింగళాలే కన్నా అది ఎందుకు పోతుంది మరి ఏంది అని చెప్పేసి ఒకళ్ళిద్దరు నాకు ఫోన్ చేశారు ఆ ఒకళ్ళిద్దరు కూడా అలాంటి మిస్టేక్ చేద్దు ఇక్కడ నెమలి ఇవన్నీ అంటే నెమలి చూపు అనేది మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓన్లీ కోడి పింగళాలు లైట్గా కాకి చూపు కోడి పింగళాలు మాత్రమే ఇక్కడ మనం ముసుకు పెట్టుకోవాలి అలాగే ఇక వాటి తర్వాత కోడి పింగళాల తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉండాలి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికీ కోడి మైలాలు గేరువాలు కోడి నల్లకట్ రసంగులు బూడిద రంగు మైలాలు కోడి అబ్రాసులు కోడి కాకులు నల్ల బొట్ల సేతువాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులని చూపులో మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవన్నీ కూడా చూపులకి గెలుస్తే ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయి రంగు చోటుకి ఎర్ర నెమలు నెమల డాగలు శుద్ధ డ్యాగలు ఎర్ర అబ్బరాస్తులు నెమలి అబ్బరాసులు శుద్ధ నెమల్లో మిరప పండు మిరప మిరపపండు డేగలకు అలాగే శుద్ధ డాగలకు ఎక్కడ కోడి కోడిచూపు ఉండకూడదు కోడిచూపు అంటే వాటికి ఎక్కడ తెలుపు కానీ కుస్త తెలుపు కానీ రెక్కల్లో కానీ తెలుపు ఎక్కలు అనేవి ఉండకూడదు తెలుపు ఎక్కలు ఉంటే మరి గెలిచే అవకాశం ఉంటుంది చూపులు గెలుస్తాయి అనమాట ఈ రంగులన్నీ కూడా ఈ టైం లో మాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది కంపల్సరీ ఇక్కడ కోడి పింగళాలు మాత్రమే మనం వాడుకోవాలి ఇక నెక్స్ట్ టైం వచ్చేసి ఎనిమిది నుంచి పది నలభై వరకు ఎనిమిది ఒప్పటి నుంచి పది నలభై కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి గట్టి కాకిడి ఆగలు గట్టి కాకిడి ఆగలు లేదా ఎరుపుకు మించిన కాకిడి ఆగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ గట్టి కాకిడి ఆగలను కానీ లేదా ఎరుపుకు మించిన కాకిడి ఆగలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం కానీ ఇక్కడ మనం ఆడుకునే కాకిడాగలకు గట్టి కాకిడాగలకు డాగలకు ఎరుపు మించిన కాకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు బొంగతెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కలు కానీ తెలుపు ఉండకపోతే ఇంకా చాలా మంచిది అనమాట అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉండదు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికీ శుద్ధ డాగలు గట్టి కాకులు పచ్చకాకి డాగలు కాకి పింగళాలు నల్లబొట్టల సేతువాలు ఎర్రబొట్టల సేతువాలు సేతువాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి చూపులకు గెలుస్తే ఈ రంగులు కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ అక్కడ ఓడిపోయినప్పటికి కోడి నెమల్లో తెల్ల నెమల్లో నెమల కక్కెరలు తెల్ల కక్కెరలు కోడి పసుపు రంగు అబ్బరాసులు కోడి మైలాలు అలాగే కోడి పింగళ రంగులు ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవడానికి గట్టి కాకి డాగలను లేదా ఎరుపుకు మించిన కాకి డాగలు లేదా బచ్చకాయడాగలు ఉంటాయి కదా నేను ఉపయోగించుకోవచ్చు కానీ వాటికి ఎక్కడ కోడిచూపు ఉండకూడదు ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది మంది కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటికి నెమల పింగళాలు నెమల పింగళాలు లేదా పింగళ నెమలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండదు కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా లేదా జోళ్ళొప్పుని దెబ్బలు ఆటాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమల పింగళాలను లేదా పింగళ నెమలను వాడుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కానీ వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు ఎర్ర అనేది ఉండాలి అంతే తప్ప కోడి చూపు అనేది అసలు తెలుపు కానీ కుస్తూ తెలుపు కానీ రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు లేకపోతేనే చాలా మంచిది అలాగే ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉండాలని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ గౌడ్ నెమల్లో పిసికిబోరు నెమలు శుద్ధ నెమల్లో ఎర్ర పసిమెగల గౌని నెమలు ఎర్ర నెమళ్ళు ఎర్ర పూలాలు డేగ పింగళాలు ఎర్రబుట్ల సేతువాలు నెమలి డాగలు అలాగే శుద్ధ డాగలు శుద్ధ డాగలు అనేవి కూడా ఇక్కడ మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉంది మళ్ళీ చూపులకి గెలుస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయిన వచ్చేప్పటికీ కోడి కాకులు కోడి మైలాలు కోడి నల్లకంట రసంగులు బుడిద రంగు మైలాలు గట్టి కాకులు కోడి నల్ల మైలాలు కోడి రసంగులు బాగా చూపు గల డ్యాగలు చూపు గల రసంగులు కానీ డాగలు కానీ ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటే ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఒకటే ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి కోడి డ్యాగలు కోడి డాగలు లేదా కోడి రసంగులు కోడి డాగలు కోడి రసంగులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలు ఆట ఆడుకోవాలంటే పరిస్థితుల్లో కోడి డాగలను కానీ లేదా కోడి రసంగులు కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించాలి కానీ ఇక్కడ మనం ముసుకు పెట్టుకునే కోడి డాగలు కోడి రసంగులకి మాములుగా కోడి డాగలు అంటేనే బాగా బొంగ తెలుపు ఉండాలి మీరు మొత్తం బాగా గుర్తుపెట్టుకోవాలి బొంగతెలుపు కుసి తెతెరుపు రెక్కల్లో తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి డేగలకైనా రసంగులకైనా అంతే తప్ప నల్లకొట్టు రసంగులు ఉండే కదా వాటిని పెట్టకూడదు బాగా బొంగతెలుపు కుసి తెలుపు రెక్కల్లో తెలుపు ఉన్న వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుక్కు వాడుకోవాలి అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్నది చూపులకు మాత్రమే గెలిచారు చెప్పి కోడి రసంగులు శుద్ధ డాగలు కోడి నెమల్లో కోడి మైరాలు బాగా కోడి గల ఎర్ర నెమల్లో ఎర్ర నెమల్లో ఎర్ర కక్కెలు అలాగే మిరప పండు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైంస్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు మళ్ళీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవి చూపులకు గెలుస్తాయి ఈ రంగులు కానీ మనం పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చూపటికి గట్టి కాకులు గల కాకులు కాకి పింగళాలు తొమ్మిదమైన కాకులు నల్లబొట్ల సేతువాలు సేతువాలు అలాగే గల పసిమగల కాకినామలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేస్తే నాలుగు గంటల నుంచి ఆరు ముప్పై వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు ముప్పై కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు లేదా కాకినామలు కాకినామలన్నీ మ్యాక్సిమం తెలుస్తాయి కాకినామలు లేదా కోడి కాకులు అనేవి టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో మూసుకోలేదా అబలాట ఎవరాటాడుకోవాలనే పరిస్థితుల్లో కోడి కాకులను కానీ లేదా కాకి నెమలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే వాటి తర్వాత కోడి కాకులు కాకి నెమల తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చినప్పటికీ పసిమి గల కాకులు గట్టి కాకులు కోడి నెమల్లో కోడి నల్ల కక్కెరలు నల్ల రసంగులు నల్ల మైలాలు కోడి నెమల కక్కెరలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఆ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉండదు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఈ రంగులు చూపులు కూడా వాటిని మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుకి శుద్ధ డాగలు ఎర్ర పొలాలు బాగా ఎర్రపక్షం కలిసి సేతువారు ఎర్రబొట్ల సేతువారు అలాగే డేగ పింగళారు కోడి పింగళారు మిరప పండు డాగలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి వాడిపోయే రంగు అనమాట ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో మూసుకుని లేదా జోళ్ళొప్పుకి ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కాకినామలు అన్నాం కాకినామలు కూడా లైట్గా కోడి చూపించాలి ఒక ఏక లేదా రెండు ఎకర్ చిట్రెక్కలు కానీ తోకలా కానీ తెలుపుకుంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ మీరు అందరూ వర్కౌట్ అవుతాం లైక్ చేయండి స్టేజ్ థ్యాంక్ యూ